నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. జనసేన మద్దతుదారులను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రతిపక్ష నేత జగన్ తీరుపై టీడీపీ నాయకులు కళా వెంకట్రావు. ప్రత్యేక హోదా కోరుతూ సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా వైసీపీ నాయకులు. నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులతో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను వివరించే శకటాలను ప్రదర్శించారు. జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్. ఈ శుభదినమున మన దేశం ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తా గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. మన జిల్లాకు చెందిన ఎందరో స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రపంచంలో కని విని ఎరిగిన రీతిలో అహింసయే ఆయుధంగా ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఎందరో మహనీయులు మేధావుల కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి సర్వసత్తాక గణతంత్రం అమలులోకి వచ్చింది. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రాథమిక సూత్రాల ప్రాతిపదికపై లిఖించబడిన మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే ఒక విశిష్ట స్థానం ఉంది. భిన్న మతాలు, కులాలు, విభిన్న భాషలతో భిన్నత్వంలో ఏకత్వం కలిగి పరమత సహనానికి, సర్వమత సహజీవనానికి చక్కని ఉదాహరణ మన భారతదేశం. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకొని నివాళులర్పించటం మనందరి కర్తవ్యం. ప్రత్యేకించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగానికి మూలమైన ఆశయాల తీర్మాన రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయులు చిరస్మరణీయులు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం అయినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలం. రాష్ట్ర విభజన అనంతరం పాలనా వ్యవహారాలను నూతన రాజధాని ప్రాంతం నుండి సాగించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా తుంటూరు మండలం వెలగపూడిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సచివాలయ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా హైదరాబాదు నుండి అన్ని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు ఇక్కడికి తరలివచ్చి సొంత రాజధానిలోనే పరిపాలన సాగించుకునేలా చేయడం మనందరికీ గర్వకారణం. సచివాలయ శాశ్వత పరిపాలన భవనాలు. అలాగే మంగళగిరి పట్టణంలో రిపబ్లిక్ డే సందర్భంగా బంగారు కోట్ల బజార్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పిల్లలకు వచ్చే భయంకరమైన వ్యాధి తలసేమియా వలన దేశంలో ఎంతో మంది చనిపోతున్నారని, వారికి 15 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తమిచ్చిన దాతలను రామకృష్ణారెడ్డి అభినందించారు. అనంతరం మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వర్ణకార సంఘం నాయకులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్ అగ్రహారంలోని రామనామక్షేత్రం ఎదుట ఉన్న భారతమాత విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరులకి, గుంటూరు ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 60 సంవత్సరాలు కాంగ్రెస్ నిరంతర కృషి ద్వారా తన శక్తియుక్తులు ఉపయోగించి భారతదేశాన్ని ఎంత అధోగతి పాలు చేయాలో, ఎన్ని రకాల కుంభకోణాలు ఉన్నాయో, ప్రపంచం మొత్తం మీద లెక్కేసుకున్నా సరే ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో అన్నిటికీ 10 రెట్లు కుంభకోణాలు భారతదేశ ప్రజల మీద రుద్దటం,
ఒక్కొక్క వ్యక్తికి తలసరి 150,000 రూపాయలు అప్పు కింద సృష్టించడం, బీద దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క కోట్లకు పడగలెత్తడం, అలాంటి కుంభకోణం ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. బీడుబారిపోయిన భారతదేశాన్ని అనేక రకాలైన సంక్షేమ పథకాలతోటి మళ్ళా ఆ బీడు భూమిని మామూలు భూమిగా తయారు చేసుకోవటం, మొక్కలు మొలకెత్తడం 1-2 సంవత్సరాలు ప్రారంభమైంది. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల జీవన విధానాల ప్రమాణాలను పెంచడం, పెంచిన జీవన విధానాలకు అనుగుణంగానే వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క సరైనటువంటి ఇల్లు నిర్మాణం చేయడానికి అవిరాల కృషిలో భాగంగానే మన యొక్క గుంటూరు నగర కార్పొరేషన్కి 11,000 గృహ నిర్మాణాలుగా అలాట్ చేయటం. అటు పట్టిసీమ ఇటు పోలవరంతో రైతులు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం బాధపడుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుర్తుకు వచ్చినప్పుడు హోదా గురించి మాట్లాడే ముందు జగన్ తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. రాజధాని ప్రాంతానికి వచ్చినప్పుడు అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులు పోస్టర్ల ద్వారా నిలదీసినప్పుడు జగన్కు సిగ్గు అనిపించలేదా అని ప్రశ్నించారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్ నేడు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో చూసి ఆనందించాలని అన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి పడుతున్న శ్రమ, కష్టాన్ని అడ్డుకునేలా మాట్లాడడం సరికాదని అన్నారు. హోదాను పట్టుకుని రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. నీకు ఏ పేరైతే ఏమైంది, ఈరోజు పోలవరం వచ్చిందా లేదా, పోలవరంలో పనులు జరుగుతున్నాయా లేదా, మరి పట్టిసీమ పూర్తయిందా లేదా, నీ పులివెందల్లో నీళ్లు నీ ఇంటి చుట్టూ తిరిగినాయా లేదా, మొన్న ఐఏఎం వచ్చిందా లేదా, 3IIT వచ్చినాయా లేదా, ఐఐటీ వచ్చిందా లేదా, పెట్రోలియం యూనివర్సిటీ వచ్చిందా లేదా, అభివృద్ధిని మీరు లెక్క వేసుకోండి, ఎన్ని వచ్చాయి ఇంకా రాబోతున్నాయి. ఈ రోజున పోలవరం కోసం ఆ 7 మండలాల్ని ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఒక చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాంటి ఆలోచన ఆయన దగ్గరే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం, రేపు పెట్టుబడులు రావడం లేదంటున్నారు, ప్రత్యేక హోదా కావాలంటారు. ఈ ప్రత్యేక హోదా కోసం మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళరండి, ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయరండి, ఢిల్లీలో ఎందుకు మాట్లాడరండి అనేటటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్లాపిరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాల నుండి ప్రత్యేక హోదాపై అనేక కార్యక్రమాలు చేపట్టారని, హోదా కోసం తమ నాయకుడు పోరాడుతుంటే టీడీపీ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనకు మాత్రమే పరిమితమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడు ప్రజలు జల్లికట్టు కోసం పోరాడి సాధించారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హోదా కోసం పోరాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పోలీసులతో అరెస్టు చేపిస్తున్నారని మండిపడ్డారు. సాయంత్రం 5 గంటలకు వైసీపీ జిల్లా కార్యాలయం నుండి లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ వచ్చి ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు. న్యాయస్థానాలు చెప్పింది కోడి పందాలను సంక్రాంతి సందర్భంగా కోడి పందాలను నిషేధిస్తూ కోడి పందాలను ఎక్కడా కూడా వేయకూడదని చెప్పి న్యాయస్థానాలు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీకు నిజంగా చట్టం పైన నమ్మకం ప్రేమ ఉంటే నీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, నీ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు, నీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సాక్షాత్తు 144 సెక్షన్ని లేకపోతే పోలీస్ శాఖ విధించినటువంటి అన్ని అంశాలకు కూడా పక్కకు నెట్టి కోడి పందాలు వేయించారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం రకరకాల చట్టాలు అడ్డొస్తూ ఉన్నాయి. కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, పారిశ్రామిక సమ్మిట్ జరగబోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే మాట కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా మీకు సిగ్గుంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు మీరు తిరిగినటువంటి దేశాలు, ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని ఎంఓలు చేసుకున్నారు, ఎన్ని పారిశ్రామిక సమ్మిట్లు నిర్వహించారు, దాని మొత్తం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయండి.
అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు కాకుండా రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు సంబంధించి కూడా వివరాలను ప్రజలకు అందజేయండి. ఇవాళ మీరు ఖర్చు పెట్టినటువంటి దేశ విదేశాల పేరుతో తిరిగినటువంటి స్పెషల్ ఫ్లైట్లో తిరిగినటువంటి దానికి కానీ ఖర్చు పెట్టినటువంటి కానీ ఖర్చులు కానీ పారిశ్రామిక సమ్మెట్ల పేరుతో పెట్టినటువంటి ఖర్చులకు కూడా దానికి సంబంధించి దానికి సమాన స్థాయిలో కూడా పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితిలే. నాకైతే ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల చూస్తున్న ఒక్క పరిశ్రమ రాలా, ఉన్న పరిశ్రమలు మొత్తం కూడా మూతపడతా ఉన్నాయి. రాష్ట్రంలో జూట్ మిల్లన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటే బాబు వస్తే జాబు రాకపోగా ఉన్న ఉద్యోగాలు కూడా ఓడమెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జిల్లా వైసీపీ కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం అమలుపరిచిన రోజునే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అడ్డుకుంటున్నారని, వైజాగ్లో 144 సెక్షన్ అమలుపరిచి నియంత హిట్లర్ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు లేళ్లాపిరెడ్డి, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా, కిలారి రోసియా, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు గతంలో పరిపాలన రకరకాలుగా పరిపాలించే వాళ్ళు, అలాంటిది మన ఒక రాజ్యాంగం, మన రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చిన రోజు మరి కాబట్టి భారతదేశం అంతా నలుమూలలో కూడా మరి ఎంతో ఆనందంగా ఒక పండుగ జరుపుకుంటూ వ్యాప్తంగా భారతదేశ గణతంత్ర దినోత్సవాలని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా గణతంత్ర దినోత్సవాల్ని జరుపుకుంటా ఉన్నాం. దేశభక్తిని పెద్ద ఎత్తున ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి పథకాల కోసం, అభివృద్ధి సాధించడం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న సంకేతాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. కానీ దురదృష్టం, భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదింపజేసి అమలు చేసినటువంటి రోజునే ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో చట్టాలను తుంగలోకి దొక్కుతున్నటువంటి పరిస్థితులు. ఓ పక్క జెండాలను పెద్ద ఎత్తున ఎత్తి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాల్లో ఈ రోజున రోడ్లపైకి విద్యార్థులు వచ్చినా యువకులు వచ్చినా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతూ ఉన్నాం. పరిపాలన ఏ దిశకు తీసుకెళ్తారని అడుగుతూ ఉన్నాం. మానవులు కనీసం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పౌరులుగా పుట్టినటువంటి వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం త్యాగాలు చేయడానికి సిద్ధపడుతూనే మరోపక్క ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తే, ప్రజల్ని పక్కన పెడితే ఆ ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరు సల్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మరోసారి స్పష్టంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అవడం జరిగింది. అదేవిధంగా మరి భారతదేశంలో సాంఘిక అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కానీ తొలగించుకోవడం కోసం గతంలో ప్రభుత్వాలు పనిచేయటం జరిగింది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల యొక్క భావ స్వేచ్ఛని అణచివేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేక హోదా కోసం రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు, మన యొక్క ప్రాథమిక హక్కు, మన యొక్క భావాన్ని వ్యక్తీకరించేటటువంటి హక్కు ఉంది, అది రాజ్యాంగం ప్రసాదించింది. ఏ వ్యక్తికైనా ఇది రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడి ఉల్లంఘన జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అటువంటి ప్రభుత్వమే ఈరోజు రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజునే మరి రాజ్యాంగ హక్కుల్ని కలరాస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన లగాయితు రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు ఉల్లంఘన చేశాడు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో పార్టీలు మారకూడదు,
ఎమ్మెల్యేలు ఎవరైతే శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ పార్టీ టిక్కెట్తో అయితే గెలిచారో ఆ పార్టీలోనే వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అటువంటి అట్లా కనుక పార్టీలు బారితే వారు వారి యొక్క సభ్యత్వాన్ని కోల్పోతారని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులని వాళ్ళ పార్టీలోకి ఆయనే స్వయంగా ఆహ్వానించి ఆయనే కండువాలు కప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం జరుగుతూ ఉంది. భారత 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో పలు విద్యా సంస్థలు వివిధ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంగళగిరిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాను మంగళగిరి పురవీధులలో విద్యార్థులు ప్రదర్శించారు. ప్రభుత్వ అధికారులు తమ తమ కార్యాలయాల్లో జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు.
వైజాగ్ లో జనసేన ఆధ్వర్యంలో చేసే కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డంకులు పెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడ అలంకార్ సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నుండి జనసేన కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ వర్గీయులు మద్దతు తెలిపేందుకు బయలుదేరగా తాడేపల్లి పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్లో నిర్బంధించారు. ఈ నెల 31వ తేదీన గ్రహాంతర వాసులపై ఒకరోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. స్పేస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సదస్సులో 7 నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పట్టాభిపురంలోని మున్సిపల్ స్కూల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు స్పేస్ క్లబ్ కార్యదర్శి జి శాంతమూర్తి పేర్కొన్నారు. కార్యక్రమానికి శాస్త్రవేత్తలు జయప్రకాష్ బాబు తదితరులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ విద్య కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, మున్సిపల్ అధికారి సింహాచలం, విశ్రాంత నావికాదళ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రోబో స్టడీ సర్కిల్ పట్టాపురంలో గ్రహాంతర వాసులు ఉన్నారా అనే అంశం మీద సెమినార్ జరగబోతుంది. మనందరికీ తెలుసు, సత్యాన్వేషణ అలాగే మానవ అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మానవులు ఇతర ప్రాంతాల్లో జీవించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అంగార గ్రహం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రయాన్ పేరుతో చంద్రుడి మీద కూడా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకని ఈ గ్రహాంతర వాసులు ఉన్నారా అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిపెద్ద అన్వేషణ. దీనికి సంబంధించి ఈ విజయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 31వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 5 గంటల వరకు పెద్ద ఎత్తున రోబో స్టడీ సర్కిల్లో సెమినార్ జరుగుతుంది. దీనిలో తారీఖున అంతరిక్ష విజ్ఞానం పైన ఒకరోజు సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ వన్ డే సదస్సుకు మరి విద్యార్థులు 7, 8, 9, 10 ఇంటర్ విద్యార్థులకు మరి ఏర్పాటు చేయబడింది. ఇంకా మిగిలిన ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా కూడా ఈ వన్ డే సెమినార్లో పాల్గొనవచ్చు. అంతరిక్ష విజ్ఞానం అనేది అంతుపట్టినటువంటి మర్మాలతో కూడినటువంటి శాస్త్రము, అత్యంత ఆసక్తిని జిజ్ఞాస కలిగించేటువంటి శాస్త్రం ఇది. ఈనాడు మనం అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు, సాంకేతిక సౌకర్యాలు అనుభవిస్తున్నామంటే దానికి కారణము మరి శాస్త్రవేత్తల కృషి అని మనము అందరము గుర్తించాలి. మన ఇస్రో మన భారతదేశము గర్వించదగినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి వచ్చే నెల మరి 7వ తారీఖున మరి ఎవరు ఊహించని రీతిగా 103 శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపించడం అనేది మహా గొప్ప విషయం. అది మనం ఆ విషయం అందరూ మనము అభినందించాలి. ఆ విషయంలో ఈ వన్ డే కార్యక్రమానికి మరి వారణాసి దుర్గాప్రసాద్ అనే ఎక్స్పర్ట్ గ్రహాంతర వాసులు అనే అంశం మీద ఆయన మాట్లాడబోతున్నారు. అదేవిధంగా సౌరశక్తి మరి అంతరిక్ష విశిష్టతను గురించి సోలార్ సైంటిస్ట్ జయప్రకాష్ బాబు హైదరాబాద్ నుండి కూడా ఆయన కూడా వస్తున్నారు. ఈ సో అందరినీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇక్కడ రోబస్ట్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, పట్టాపురం మున్సిపల్ హైస్కూల్ రోడ్. గుంటూరు జిల్లా మంగళగిరిలో నాన్ పొలిటికల్ జేఎస్సీ మరియు నవ్యాంధ్ర విద్యార్థి జేఎస్సీ ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్ ధరించి గాలిగోపురం సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వినతి పత్రం అందించారు. భారత ప్రధాని మోడీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు, కార్మికులకు, రైతులకు, ప్రైవేటు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేశారని అన్నారు. నోట్ల రద్దుతో ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినట్లుగా తమ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వారు కోరారు. ప్రత్యేక ప్యాకేజ్ అందించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై స్పందించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి, అది చట్టబద్ధం చేయాలి, ప్రత్యేక హోదా కావాలి. ఇంకొక విషయం ఏంటంటే నాన్ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో 3 డిమాండ్లు చేస్తూ ఉన్నాం. మేము శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మరి ప్రత్యేక హోదా కావాలని బస్సు యాత్ర కూడా చేశాం. విద్యార్థి చేసి నవ్యాంధ్ర విద్యార్థి చేసి ఏపీ నిరుద్యోగ పోరాట సమితి నాన్ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు బస్సు యాత్ర చేశాం. ఈనాడు ఒకటే చెప్తా ఉన్నాం, నాన్ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో మళ్ళా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధం చేసి ప్యాకేజీ కావాలని డిమాండ్ చేస్తున్నాం. మూడో అంశం ఏంటంటే ఓట్లు నోట్ల రద్దు వ్యవహారంలో భారతదేశ వ్యాప్తంగా
మరి అన్ని బ్యాంకుల దగ్గర 150 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేసివ్ 5 లక్షలు ఇవ్వాలని నాన్ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ పరిశీలనలోకి రాకపోతే సుప్రీంకోర్టులో కూడా బిల్ వేయడానికి కూడా నాన్ పొలిటికల్ చేసి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తున్నామని, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చట్టబద్ధత లేకపోతే రేపొద్దున మీరు మళ్ళా ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఈ చట్టబద్ధత లేని దాంతో ప్యాకేజీ ఎలా వస్తుంది? ఈ 5 సంవత్సరాలు నువ్వు ప్యాకేజీ మొత్తం ఇచ్చేసి మేము ప్యాకేజీ ఇచ్చేసాం కాబట్టి ఏపీకి ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉడా చైర్మన్ వణుకూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హోదా విషయంలో మాట మార్చి ప్రజలను ప్యాకేజ్ అంటూ మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. హోదా విషయంలో ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మక్కిన మల్లికార్జునరావు, ముత్యాలరావు, సవరం రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శాంతియుత పోరాటాలు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు నిర్ణయించి కేబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిటీకి పంపించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలు 2 సంవత్సరాల మరి 8 నెలలు జరిగినా కూడా కాలయాపన చేస్తూ ప్రత్యేక హోదా అవసరం ఏంటి, ప్రత్యేక ప్యాకేజీకి హోదాకి ఉన్న వ్యత్యాసం ఏంటని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారంటే మరి మనకి ఇంతకన్నా సిగ్గుమాలిన క్వశ్చన్ ఉండదేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే ఈరోజు విద్యార్థులు కానీ యువతను కానివ్వండి రెచ్చగొడుతున్నారని చెప్పేసే మాట వాడటం జరుగుతుంది. రాష్ట్రం పరిపాలిస్తున్న వ్యక్తులే ఎవరు ఈ రాష్ట్ర యువతను కానివ్వండి విద్యార్థులను కానివ్వండి రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. జవహర్లాల్ నెహ్రూ గారిని స్ఫూర్తిగా తీసుకొని, భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకొని, అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న యువతలందరూ కూడా పోరాటం చేసేదానికి రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకంటే భావితరాలకు వాళ్ళు మరి చాలా కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూసాం అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న ధర్నా 4వ రోజుకు చేరింది. వీరికి మద్దతు తెలుపుతూ సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, పాసం రామారావు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయానికి పెట్టి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు సిబ్బంది ఆందోళన చేస్తామన్నారు. ఈరోజు 4వ రోజున ఆందోళన కొనసాగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు దాదాపుగా 32 లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు, 4 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళందరికీ సుమారుగా 11,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం వాటన్నింటినీ, అగ్రిగోల్డ్ సంస్థ వాటన్నింటినీ ఎగ్గొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పింది. ప్రభుత్వం మాత్రం పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఒక రిజిస్టర్ సంస్థలో పేదలు డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళు దాన్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, డబ్బును ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం చూసి చూడనట్టుగా పోతూ ఉంది. మేము కోరుతూ ఉన్నాం, ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, భారత రాజ్యాంగం చట్టం ప్రకారం ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వాళ్ళు వేలం వేసి ఆ డబ్బులు మొత్తాన్ని కస్టమర్స్కి ఏజెంట్స్కి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉద్యమాన్ని తక్షణమే పరిష్కారం వాళ్ళ ఆందోళనను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.